సీక్వెల్స్ కామన్ అయిపోయాయి. సినిమా హిట్ అయితే కథ రెడీగా లేకపోయినా పార్ట్ టూ తీస్తున్నారు దర్శకులు. తెలుగులోకి వచ్చిన కొత్త ట్రెండ్ ఫ్రాంచైజీ ఇది. ఇప్పటి వరకు F2 ఫ్రాంచైజీ మూవీ F3 చూసాం. ఇంకో మూవీ కూడా ఇదే దారిలో నడుస్తోంది. హిందీలో కిలాడి, గోల్మాల్, హౌస్ఫుల్ మూవీస్ ఫ్రాంచైజీస్ గా ఆకట్టుకున్నాయి. తెలుగు ఫ్రాంచైజీ F2తో మొదలైంది. సినిమా సూపర్ హిట్ కావడంతో F3 తీశాడు. F2 రేంజ్ లో F3 ఆడకపోయినా ఫ్రాంచైజీ కంటిన్యూ చేస్తారని అనిల్ రావిపూడి తెలిపారు. చూస్తూ ఉంటే డీజే టిల్లు కూడా F2 దారిలో నడుస్తుందా అనిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ మేక్ ఓవర్, ముఖ్యంగా డైలాగ్ మాడ్యులేషన్ తో సినిమాను సూపర్ హిట్ చేశాడు. ప్రస్తుతం సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా అనుపమను తీసుకున్న టీజే ఢిల్లు భామ నేహా శెట్టి గెస్ట్ అపీరెన్స్ ఇస్తుందట. డీజే టిల్లులో నేహా శెట్టి హీరోయిన్, అయితే టిల్లు స్క్వేర్ లో అనుపమను తీసుకున్నారు. అయితే నేహా శెట్టి ఎంట్రీతో టిల్లు స్క్వేర్ క్లైమాక్స్ మలుపు తిరుగుతుందంటున్నారు. రాధిక ఎంట్రీతో పార్ట్3 ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అన్న డౌట్ వస్తుంది. టిల్లు స్క్వేర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తే తెలుగులో ఇది మరో ఫ్రాంచైజీ అవుతుంది. సినిమాకు అమ్మాయి ప్రేమలో పడి బకరా కావడమే టిల్లుగాడి ఫ్రాంచైజీ అన్నమాట.